कितना आदमी आया तुम गाड़ी में? పదకొండు కేసులు కరోనా పాజిటివ్ కింద నమోదవడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు కోయంబేడు మార్కెట్కి వెళ్ళి వచ్చి నిండే ప్రజలు ఎవరైతే ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉండినారో అక్కడికి కామర్స్ పరంగా కూడా వాళ్ళందరికీ కూడా నమోదవడం జరిగింది. పొలంనేరు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాలు, సత్తవేడు నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో ఇవన్నీ కూడా నమోదవడం జరిగింది. ఈరోజు కూడా కొన్ని ప్రాంతాల్లో మనకు కేసులు నమోదయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వారందరూ 2 నాట్లో ప్రిజంప్టివ్ పాజిటివ్ వచ్చారు. కన్ఫర్మేషన్ చేసిన తర్వాత ఈరోజు రాత్రికి కానీ రేపు ఉదయానికి కానీ అవి తెలియజేయడం జరుగుతుంది. కోయంపేడుకు వెళ్ళి వచ్చిన ఎవరైనా కూడా దయచేసి వారి దగ్గరలో ఉన్న తహసీల్దార్ ఆఫీస్ కానీ లేదా హెల్త్ ఆఫీస్ కానీ వెళ్ళి నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.